మీరిద్దరూ కలిసి తనని వెన్నుపోటు పొడిచారు అంటున్నాడు. ఇదేంటి ఈ కప్పగడ నన్ను వదిలేసి పారిపోతున్నాడు? నువ్వెందుకు పోయా? పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వెందుకు పరిగెత్తావో నేను అందుకే పరిగెత్తాను. నన్ను ఇరికించు, నువ్వు ఒక్కడే పారిపోదాం అనుకున్నావా? పొట్టెనటి పొత్తు బయలుపోతుంది. అది కాదు భయ్యా, అడుగడుగో ఆ పొట్టు వకీల్ కానీ చూడు. వాడు వకీల, బొంబాయిలో బాత్రూమ్ లు కడిగే వాళ్ళ ఉన్నాడు. వాడిని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? వాడి దగ్గర ఫ్యూన్ గా పనిచేసినప్పుడు జీతం ఇవ్వలేదని 50,000 మింగేశాను భయ్యా. అప్పటి నుంచి పోలీసులు పట్టించాలని తెగ తిరుగుతున్నాడు. నేను దొరుకుతానండి. ఓహో, నీకు బొంబాయిలో పెద్ద సర్కిల్ ఉంది. ఏదల భయ్యా, నా పని నేను చూసుకుంటాను. మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఫీజు తీసుకోకుండా నేనే పని చేయనే. ఫన్నీ గాయ్, మీరేం అడిగినా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను మీ ఫ్యాన్ని. ఐ సీ, అందుకేనేమో ఇందాక మీరు ఇటు నుంచి వెళ్తుంటే ఇటు నుంచి చల్లగాలి తగిలింది. అవును, ఈ గాలి ఆల్రెడీ నాకు అక్కడ తగిలినట్టుంది. యు నాటీ, పుట్టింది పుకెట్ లో, పెరిగింది ప్యారిస్ లో, ఫ్రాకులు వేసింది ఫ్రాన్స్ లో, జర్కిన్ వేసింది జర్మనీ. మరి బొంబాయి ఎందుకు వచ్చావు బట్టలు తిరగడానికి? ఆ చెస్కా బుడబొక్కల్లాయర్ గాని మస్కా కొడుతుందేట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకన్నా మంచిది, దాన్ని షాడోలాగా ఫాలో అయ్యే డ్యూటీ మాత్రం నీదే భయ్యా. ఒరే, ఓం ప్రదంగా బొంబాయి వస్తే బ్యాంకు దోపిడీ చేయించావు, ఇప్పుడు ఆ పిల్లని ఫాలో కమ్మంటున్నావు. నన్ను ఏ రేంజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నావో నాకు అర్థమే కావడం లేదు.